ఎన్టీఆర్ ఎప్పటికీ నాకు శత్రువే అంటూ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్టీఆర్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మరి అలాగే ఇంకా మన అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సోషల్ మీడియాలో వార్లు నడుస్తోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్తో మరి ఇప్పటికే చాలామంది అభిమానులు ఎన్నో రకాలుగా అయితే చెప్పారు. అసలు జరుగుతున్న విషయాలన్నీ గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో సైతం రాజకీయ పరంపరగా అయితే చాలానే మాటలు వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోవడమే మరి అక్కడ ఉన్నటువంటి మెగా అభిమానులని మాటలు పడేలా చేసింది. అలాంటప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా మరి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకుండా ఎన్టీఆర్ ఉన్నారని ఆయన కూడా అవమానించారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్తలు తెలుసుకుని ఆయనకి వ్యక్తిగతంగా అయితే మరి చాలా రకాలుగా సపోర్ట్ చేశాం, కానీ ఈరోజు అల్లు అర్జున్ ఈ రకంగా అవమానపడుతున్నారంటే ప్రేక్షకులు తీసుకున్న అనాలోచితమైన నిర్ణయమా, లేకపోతే మరి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులుగా ఆయనకి సపోర్ట్ చేయకపోవడం అల్లు అర్జున్ తప్ప ఏదేమైనా అల్లు అర్జున్కి ఇప్పుడు ఎన్టీఆర్కి విభేదాలు పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా నాకు శత్రువే అని అల్లు అర్జున్ చెప్తున్నారట. కారణం ఏంటంటే అది సరదాగానే బావా బావా అంటూ ప్రేమగా పిలుచుకునేటువంటి అల్లు అర్జున్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా మరి సినిమాలకి సంబంధించినటువంటి విషయంలోనూ మరి తనకి మంచి పోటీ అంటే అది ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆరే. సో అలాగే అల్లు అర్జున్ ఇదే విషయాన్ని చెప్పారు. అల్లు అర్జునే కాదు, ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. మాకు ఇండస్ట్రీలో సరైన పోటీ అంటే అది జూనియర్ ఎన్టీఆర్నని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తప్ప ఎవరు తనని బీట్ చేయలేరంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. అందుకే సో నాకు ఎప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆన్ స్క్రీన్లో ఎన్టీఆర్ నాకు శత్రువే అంటూ చెప్తున్నారు అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఇలాంటి సానుకూలమైనటువంటి పోటీ ఉంది తప్ప ప్రతికూలమైనటువంటి కాంపిటీషన్ లేదనేదే సమాచారం.